నమస్తే వేష్టా దేవికి స్వాగతం అండి. మనం ఈరోజు రామచంద్రరావుతో ఉన్నామండి. తను కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాను. ఆ విషయాలు ఏంటివో ఏం మాట్లాడుతుందో వారిని అడిగి తెలుసుకుందాం మనము. నమస్కారం సార్. మరి మీరు వర్క్ ఏంటి సార్? దాదాపు నేను ఉద్యోగం మధ్య 2 సంవత్సరాలు అయిన తర్వాత నేను మా అమ్మగారి మీద ఈ మధ్యనే ఎక్కడ ఫోన్ ఒకటి బట్టలు ఇవ్వడం కానీ అన్నదానం చేయడం, చాలా మందికి నా దగ్గరకు వచ్చిన వారికి నేను లేదు కాదు అనకుండా ఎన్నో సహాయాలు చెప్పండి. మరి మీ ఆలోచన ఎలా వచ్చిందని చెల్లెళ్ళు మా అమ్మగారు ఒక గ్రామానికి కొట్టుకున్నారంటే కూడా ఎన్నో కష్టాలు పడి మా నాన్నగారి వల్ల ఎన్నో కష్టాలు పడి ఆమె ఒక ఇతిహాసంలో 26 దాదాపు 26 సంవత్సరాలు ఇతిహాసంలో రూపొందించిన తర్వాత నేను కూడా ఇతిహాసంలో ఒక 5 ఏళ్ళు ఉండడం జరిగింది. మా చెల్లెళ్ళు కూడా ఇతిహాసంలో వచ్చి సరిపోయి ఆ ప్రేరణతో ఉద్యోగం దిగిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి, వీరులకు సేవ చేయాలని ఉద్దేశంలో మన మే అదే పరికరాలు హైదరాబాద్ లో ఇతర సమక్షంలో ఒక జరిగింది. అనాథలు కానివ్వండి, మేనపిల్లలు కానివ్వండి, కళాకీయ కళాకారులు కానివ్వండి, సమాజంలో ఎవరైనా ఎవరైనా ఎందుకంటే మా చెల్లెళ్ళు కానీ నా భార్య కానీ తెలుసు మాకు కుటుంబ పరిస్థితి. చిన్నప్పుడు మేమంతా కష్టపడి పని చేస్తున్నాం కాబట్టి ఆ కష్టాలైతే మాకు తెలుసు కాబట్టి మృతి కుటుంబంలో పుట్టి కూడా కష్టాలు పడి ఎస్సీ హాస్టల్లో బీసీ హాస్టల్లో ఉండి చదువుకొని పెద్ద అయిన తర్వాత ఉద్యోగం పాటిన తర్వాత ప్రజలకు సేవ చేయాలని చెప్పినటువంటి నా భార్య కానీ మా చెల్లెళ్ళు కానీ వాళ్ళ కోసం కోసం వల్లనే నేను ఈరోజు ఒక కష్టధార ఓపెన్ చేయడం జరిగింది. రేపే ఒక అనాథ హాస్టల్కు వెళ్ళి 20 మంది ఇంకా రేపు మా మనం మంది బర్త్డే ప్రతే సందర్భంగా మీరే నగరంలో ఉన్నట్టు ఒక అనాథ పిల్లలకు 20 మందికి వాళ్ళకి అన్నదానం చేసే కల్పించాను. మీరుంటే వేరే మీరు కూడా తప్పకుండా రాని ఛానల్ ద్వారా అలాగే నేను ఇప్పుడు ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గారు ఉన్నాను. వేరే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ వీళ్ళ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ఖర్చు ఓపెన్ చేయడం జరిగింది. కళారంగాన్ని కూడా ఇంకా సేవ చేయాలని ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి పరిచయాలతో నాకున్న ఇంజిన్తో నేను చేయడం జరిగింది. ఈనాడు మీ ఒకసారి స్టార్వీ గారికి మా యొక్క మీరు మా సహకారం అందించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు. చూస్తారు కదా సార్, ఈరోజు మనము వీస్టార్ మీ ప్రేక్షకులకు రామచంద్ర గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి. ఎందుకంటే మనకు డబ్బు ఉన్న దాంట్లో కూడా మనం సహాయం చేయొచ్చు, మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు చాలా ఉందని చెప్తున్నాడు. తన మనమడైనటువంటి వాళ్ళ మనమడికి ఇప్పుడు బర్త్డే ఉందంట, ఆ బర్త్డే సందర్భం కూడా ఎన్నో దానాలు నేను చేస్తున్నా ఆ రోజు అందరికీ నా టస్ట్ అనేది తెలియజేస్తానని చెప్పి తన మాటలతో చాలా మంచి సందేహాన్ని తెలియజేశారండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్నాను అండి వీస్టార్ మీకి.